హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సింత కస్కర్తి. సో ఈరోజు కూడా మరొక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఐ థింక్ ఈ వ్లాగ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వ్లాగ్ నిన్న మండే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి ఇది. సో మార్నింగ్ అయితే ఇక్కడ వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి కరెక్ట్గా 2 డేస్ అవుతుంది. సో నాకు ఇవి కట్ చేయాలంటే మాత్రం చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది అండి. కట్ చేస్తే మాత్రం జ్యూస్ చేసి ఇవ్వటం మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది. సో అందుకే ఎప్పుడైనా సరే ఈ కటింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్స్ కానీ ఇలాంటివి మా ఆయనకి అప్పు చెప్పేస్తాను. సో ఈజీగా కట్ చేసిస్తాడు, ఆ తర్వాత నేను హ్యాపీగా జ్యూస్ చేసిస్తాను అన్నమాట. సో ఇంక మా ఆయనకి ఇచ్చేసాను. సో నీట్గా అన్నీ కట్ చేసి నాకు ఇచ్చేసాడు. ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది బీట్రూట్ జ్యూస్ అనేది, అంటే దాదాపు ఒక 20-25 డేస్ అవుతుంది అనుకుంటున్నాను మేబీ. సో అందుకే మళ్ళీ తెప్పించాను. అండ్ డైలీ తీసుకోగలిగితే నిజంగా చాలా మంచిదండి. మనకి బ్లడ్ పడుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే డైలీ తీసుకోవాలంటే ఒక్కొక్కసారి కష్టంగా అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది కానీ, బట్ మనకి తాగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి నేనేంటంటే వడకట్టి తీసుకుంటున్నాను. మేబీ ఎవరైనా సరే డైరెక్ట్గా తీసుకోగలిగితే మాత్రం అలానే తీసేసుకోండి, వడకట్టుకోకుండా తీసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మిక్సీ పట్టేశాను, ఇంకా అంతా వడకట్టేస్తున్నాను. సో నేనైతే ఏం తీసుకున్నానంటే బీట్రూట్, క్యారెట్, యాపిల్ అనమాట. అండ్ తెలుసు కదా అందరికి ఏబీసీ డ్రింక్ అంటారు. సో అది ఇంకా ఈ రోజుకైతే మార్నింగ్కి ఇదే అనమాట. ఇంకా ఇది తీసుకున్న తర్వాత వచ్చేసి కొంచెం ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే పెండింగ్ ఉండిపోయాయి. సో ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి. అంటే ఇంట్లో కొన్ని కొన్ని సర్దుకోవటం కానీ, కొంచెం నీట్గా పెట్టుకోవటం కానీ, ఇంతకుముందు కొంచెం లేజీగా ఫీల్ అయ్యేదాన్ని చేసుకోవచ్చులే అండ్ రేపు చేసుకోవచ్చులే తర్వాత చేసుకోవచ్చులే అని అవాయిడ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు, కొంచెం చేంజ్ అయ్యాను. సో అది నాకు బాగా నచ్చింది. సో ఎప్పటికప్పుడు వీలైనంత వరకు మేబీ నాకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఏమైనా వర్క్ పెండింగ్ ఉంటే మాత్రం వెంటనే క్లియర్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా ఇక్కడైతే నాకు మా ఆయనకి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంక ఇది తీసేసుకుంటాము. మనం యాడ్ చేసుకుంటే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం అలానే తీసుకోవచ్చు. ఎలాగో స్వీట్గానే ఉంటుంది కాబట్టి. ఇక్కడ మా ఆయన బిస్కెట్స్ తింటుంటే నాకు కూడా ఒక బిస్కెట్ ఇవ్వని చెప్పేసి అడిగి మరీ తింటున్నాను. బట్ నేను బిస్కెట్స్ చాలా తక్కువ తింటానులేండి, ఎప్పుడో తింటాను. ఇంకా చెప్పాను కదా మీకు, ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లో బట్టలన్నీ చాలా చందరవందరగా ఉన్నాయండి. నిజంగా చాలా చాలా గలీజ్గా ఉన్నాయి. సో అందుకే ఇవన్నీ సర్దేద్దామని చెప్పేసి అన్నీ కిందేస్తున్నాను. అంటే ఒక్కొక్క సెల్ఫ్, అంటే ఫస్ట్ సెల్ఫ్ వచ్చేసి మా హస్బెండ్వి, అండ్ తర్వాత చింటూ ఉండేవి, సెకండ్ నా ఉంటాయి, థర్డ్ వచ్చేసి మధు ఉంటాయి అన్నమాట. సో అండ్ చింటూ మా ఆయన బట్టల కంటే నావి మధు బట్టలు చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆడవాళ్ళంటే చెప్పాల్సిన అవసరం లేదు కదా, బట్టలు ఎక్కువ ఉంటాయి. సో ఒక సెల్ఫ్ నిండా ఉన్నాయి. అప్పటికి నిన్న కొన్ని అయితే సర్దాను, నా బట్టల వరకు అయితే సర్దేసుకున్నాను. ఇంక ఈరోజు అయితే చింటూ అండ్ మధు బట్టలు ఇవన్నీ కూడా సర్దేద్దామని చెప్పేసి ఇంక మొత్తం మంచం మీద వేసేసాను. సో ఫ్యాన్స్ అయితే కొన్ని ఎందుకు చూపిస్తున్నా అంటే చింటూ ఫ్యాన్స్ అన్నీ కొన్ని పొట్టైపోయాయి. అండ్ లాస్ట్ ఇయర్ ఫ్యాన్స్ అనమాట అవన్నీ కూడాను. ఆ ఫ్యాన్లన్నీ చూస్తున్నాను. కొన్ని కొన్ని ఫ్యాన్స్ ఇదైతే నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను. వైట్ మీద బ్లాక్ లాగా కొన్ని డాట్స్ లాగా వచ్చిందనమాట. మనకి ఆర్మీ టైప్లో ఉంటుంది కొంచెం ఆ ఫ్యాంట్ అనేది. చాలా ఇష్టపడి తీసుకుంటే, బట్ ఏంటంటే వాడు ఒక 2-3 సార్లు అలా వేస్తాడు, ఇంకా అది పక్కన పెట్టేస్తాడు అనమాట. వాళ్ళు కొంచెం హైట్ పెరిగేటప్పటికి ఇంకా అవేం సెట్ అవ్వవు. అప్పుడు కొంచెం కోపం వస్తుంది, కొంచెం బాధ వస్తుంది. సో ఎంత కాస్ట్ పెట్టి మనం కొంటాము, బట్ వాళ్ళు 2-3 సార్లు వేసేసి పక్కన పడేస్తూ ఉంటారు. ఆ తర్వాత టైట్ అయిందంటారు, ఇంక నాకు వద్దు అంటారు. సో అలా ఉంటుంది సిచ్యువేషన్ అయితే. ఇంక ఇవన్నీ కొంచెం బెడ్షీట్స్ ఉన్నాయి. సో అవన్నీ కొన్ని వాష్ చేయాల్సిన ఏమైనా ఉంటే పక్కన పెట్టేసి ఇంకా ఇవి చూస్తున్నాను. ఇది వచ్చేసి ఏంటంటే మా ఆయన ఫ్యాంట్, ఇది వైట్. సో ఇందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా, ఇది వచ్చేసి మా పెళ్ళి రోజు మా ఆయన వేసుకున్న ఫ్యాంట్ అండి. ఇది వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా పెళ్ళి అప్పుడు, వైట్ ఫ్యాంట్ వైట్ షర్ట్ వేసుకుంటారు కదా, ఇది పెళ్ళి అప్పుడు అండి. ఎన్ని ఇయర్స్ అయిపోతుందో అండ్ చూడంగానే నాకు గుర్తొచ్చింది. అందుకే జస్ట్ అలా చూపిస్తున్నా మీకైతే. అండ్ ఇక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సో ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఖచ్చితంగా చిన్న చిన్న వీడియోస్, అంటే షార్ట్ వీడియోస్ కాబట్టి మీ అందరికీ బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. సో అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేదంటే మీకు అసలు నోటిఫికేషన్ అనేది రాదు. సో అందుకోసం చెప్తున్నాను.
ఇక ఇవచ్చేసి నేను మొన్న వ్రతం చేసుకున్నాను కదండి, వరలక్ష్మి వ్రతం రోజు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో చాలా మంది చూశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇవి అప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు ఈ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. ఈ స్వీట్స్ ఏంటంటే పాలకో స్వీట్స్ అన్నమాట. నార్మల్గా మేము స్వీట్లు అసలు చాలా తక్కువ తింటాము, అంటే నార్మల్గా ఏమంటారు, నార్మల్ బాదుషా కానీ, నార్మల్ జిలేబీ, జాంగ్రీ, లడ్డు నార్మల్వి ఉంటాయి కదా, అవైతే అసలు టచ్ కూడా చెయ్యము. బట్ పాలకోతో చేసిన స్వీట్స్ మాత్రం కొంచెం ఇంట్రెస్ట్గానే తింటాం. అయ్యో బాదం చెట్టు పడిపోయిందిగా, ఏంది అసలు ఇలా పడిపోయింది సడన్గా, అయ్యో నేను ఒక్కసారి అలా గాలి కొట్టింది అంతే, ఇంకా పడిపోయింది. బాదం కాయలు అన్ని రాలి పడిపడ్డాయి. అయ్యో అయ్యో అయ్యో, సడన్గా పడింది వర్షం. ఇప్పుడు దాకా బాగానే ఉంది. వైర్లన్నీ తెగిపోయినాయి. ఇక ఇదేంటంటే ఇక్కడ ఈవినింగ్ ఆ టైంలో, అంటే 5 ఆ టైంలో వర్షం పడిందండి. అంటే ఎక్కువ వర్షం ఏం కాదు, లైట్గానే పడింది వాన. ఒక లైట్గా కొంచెం గాలి కూడా కొట్టింది. సో ఆ గాలికి మా బాదం చెట్టు అయితే విరిగి సడన్గా పడిపోయిందండి. పాపం అక్కడే అంటే కొంచెం అంటే వర్షం పడుతుంటే బయట కుర్చీ వేసుకొని మాతో చూస్తా అలా కూర్చుంది. అప్పుడే సడన్గా గాలి వచ్చిందండి, నేను అలా బయటకు వచ్చేసాను అండ్ ఆ చెట్టు మొత్తం అలా విరిగి అలా పడిపోయింది. నిజంగా షాక్ అయిపోయాము, ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇంకా తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా అవన్నీ తీసేసాడు అనుకోండి. బట్ నిజంగా అనిపించింది ఏంటి ఇంత, అంటే ఎక్కువ హెవీగా కూడా ఏం గాలి అంత కొట్టలేదు, కొంచెం లైట్గానే ఒక్కసారి 2 సార్లు కొంచెం అలా గాలి కొట్టేసింది. వెంటనే ఆ చెట్టు అలా విరిగి పడింది అని నిజంగా చాలా భయమేసింది. సడన్గా అలా పడేసరికి ఇంకా అదంతా తీసేసేసరికి ప్రాసెస్ పట్టింది అనుకోండి. అండ్ ఆ రోజు నైట్ అంతా కూడా కొంచెం చల్లగానే ఉంది, లైట్గా తుప్పర్లు పడుతూనే ఉంది. ఇంకా మాకు కరెంట్ పోయింది. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆ టైంలో మా హస్బెండ్ పానీపూరి తీసుకొస్తే తిందామనుకున్నాను. ఈ వర్షం పడటం, కరెంటు పోవటం అన్నీ జరిగిపోయాయి. ఇంకా ఇవి ఆల్రెడీ అలా ముందు పెట్టుకున్నాం తిందామని చెప్పేసి, ఇక పవర్ కట్ అయిపోయింది సరే ఇంకా అని చెప్పేసి ఇంకా టార్చ్ లైట్ ఆన్ చేసుకొని ఇంకా మేము ఇవన్నీ కూడా నా అందరికీ పెట్టేస్తున్నాను ఇక్కడ అన్నీ వేసేసి తినేసేయండి, ఇంకెందుకులే ఇంకా టార్చ్ లైట్ వేసుకొని అయినా తినేసేయండి, ఇంకా పక్కన పెట్టడం ఎందుకు, ఇంకా కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి ఇంక ఇవన్నీ పెట్టేస్తున్నాను అన్నమాట. సో అది ఇంకా బ్లాగ్ కూడా ఇంతటితో ఎండ్ చేశాను, ఇంకా షూట్ చేయడానికి కూడా ఏం లేదు అండ్ ఇంకా అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్. అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అవ్వండి.